నించున్నా. మా వారు మా దివాణంలోనే మీ నాన్నకి ఓ పని పించారు. మా వారితో నమ్మకంగా ఉన్నట్టు నటించి పార్ట్నర్ కూడా అయ్యాడు. చివరికి ఆస్తి మొత్తం కాజేయాలని ఆశపడ్డాడు ఆ ద్రోహి. అందుకోసం ఓ పథకం ప్రకారం నా కుటుంబంలోని అందరినీ కార్ యాక్సిడెంట్ చేసి చంపేశాడు. ఇదిగో ఈ అంజలుందే, వీళ్ళ నాన్నతో కలిసి ఆ యాక్సిడెంట్ లో చనిపోయింది 7. అందుకు కారణమైన మీ నాన్నని, వాడు ఏర్పాటు చేసిన లారీ డ్రైవర్ని మా అబ్బాయి ఈశ్వర్ ప్రసాద్ చంపాడన్నది నిజమే. కానీ డబ్బును ఎరగా చూపి తప్పించుకోవాలనుకోలేదు. పోలీసులకి సరెండర్ అయి శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ నువ్వు వాడు పెరోల్లో బయటకు వస్తూనే వాణ్ణి చంపడానికి ఏర్పాట్లు చేశావు. ఆ నేరం తన మీద వేసుకోవడానికే వీడొచ్చాడు. కానీ నా పక్షాన ఆ దేవుడున్నాడు రా, నా బిడ్డని ఏదో విధంగా ఆయనే కాపాడతాడు. నేను ఎమ్మెల్యే రామలేరు మాట్లాడుతున్నాను. చెప్పబోయా. బయలుదేరారండి. మీరు వచ్చి ముందు నిల్చుంటేనే మా అబ్బాయి పెళ్లి జరుగుతుందండి. నీ కొడుకు పెళ్లికి రాకుండా ఉంటానా? ట్రైన్లోనే ఉన్నా, రేపు ఉదయానికల్లా నీ ముందుంటాను. సరేనా? ఉంటాను. అమాయకులైన ఆడవాళ్ళ ఇంటిని కాల్చి బుక్కి చేశావే, సిగ్గులేదు? మరోసారి అమ్మాయికి నీ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. ఏమంటా నువ్వు? వాయుపుత్ర. ఎందుకింత హడావుడిగా వస్తున్నారు? తిరువురు నాయుడిని వీర ఉతుకుడు ఉతికాడంట, దెబ్బలు తగిలాయంట. వాళ్ళ తమ్ముడు రుద్రపతికి చెయ్యి ఫ్రాక్చర్ అయిందంట. ఎవరు ఎవరా కొట్టింది? కొట్టింది ఎవరో ఆళ్ళకి తెలియదంట, పేరు మాత్రం తెలుసటమ్మా. అతని పేరు వాయుపుత్రట. మెల్లగానే. నీకేవేవో తీసుకొచ్చిద్దాం అనుకున్నానండి, కానీ ఏం తింటే ఏమవుతుందని తీసుకొచ్చానండి. ఎలా ఉన్నారండి? చూస్తే తెలియడలే, ఒంట్లో ఉన్న పాత్రని విరిచేసి వేలాడదీశాడే. కొట్టింది తెలుస్తాను కానీ కొట్టింది ఎవరో తెలియడం లేదా? సార్ నాకు చాలా భయంగా ఉంది సార్, నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను సార్. నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు, ఇలాంటి ఆటలు నాకు పడవు. హలో, ఇవన్నీ నీకు ఆటలుగా ఉన్నాయా?
అవును సడన్ గా ఊరు వదిలిపోతాను అంటున్నా జైలు నుంచి వచ్చిన వాడు ధైర్యంగా ఉంటావు అనుకుంటే ఇలా భయపడతాస్తావేంటా మీరు అలా మాట్లాడతారండి సార్ వీళ్ళిద్దరి పోషణ చూడండి కూర్చున్న చోటే అన్ని అయిపోతున్నాయి ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉండదా ఈ రోజు చీకటి పడేంత వరకే వాడికి ఆయుష్ ఉంటుంది బావా నువ్వు దేనికి దిగులు పడకు ఊరంతా పోలీసులు రౌడీలు వాళ్ళు ఎదుగుతున్నారు మనకి వాడు దొరకకుండా పోతాడా వచ్చాడండి ఎస్పీ